జిల్లా జడ్పీ సీఈఓ కోదండరామరెడ్డి బదిలీ కావడంతో ఇన్ఛార్జ్ సీఈఓగా ప్రభాకర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. ప్రభాకర్ రెడ్డి ఏఓగా ఉంటూ డిప్యూటీ సీఈఓగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఈఓ కోదండరామరెడ్డి కావడంతో ఇన్ఛార్జ్ ఈఓగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల సహకారం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన పథకాలు నవరత్నాలను నాడు నేడు పనులను జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా అమలు చేశారని పేర్కొన్నారు. అదేవిధంగా కోవిడ్ పై పారిశుధ్యపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని తెలిపారు. గౌరవ పంచాయరాజ్ శాఖ మంత్రులు గురుతుల్యులు ఎదురని రామచంద్రరెడ్డి గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు అర్పించుకుంటూ ప్రజెంట్ సీఈఓ కోదండరామరెడ్డి సార్ గారు 1 ఇయర్ కాలం డిప్రెషన్ పీరియడ్ అయిపోయిన వల్ల నెక్స్ట్ నూతన సీఈఓ వచ్చేంత వరకు టైమింగ్ సీఈఓగా బాధ్యతలు నాకు అప్పగించినారు. అప్పగించిన బాధ్యతల్ని సహాయశక్తుల సంపూర్తి చేయడానికి పూర్తి స్థాయిలో బాధ్యతలు నెరవేర్చడానికి డిప్యూటీ సీఎం గారు అయితే ప్రజారా శాఖ మంత్రులు అయితే నేను ప్రజాప్రతినిధులు సహకారంతో అందరి ఆశీస్సులు ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా మా జేసీ డెవలప్మెంట్ సార్ గారు ఇతర ఉన్నతాధికారులు సూచనలతో తప్పకుండా ఈ పంచాయతీకి సంబంధించిన విధుల్ని నాకున్న అనుభవంతో నేను నెరవేర్చగలనని కూడా విశ్వసిస్తున్నాను. ఈ బాధ్యతల అప్పగింతలో కృషి చేసినటువంటి నా మీద నమ్మకం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అర్పిస్తుంటూ ముఖ్యంగా ఈరోజు మన నూతన ప్రభుత్వ లక్ష్యాలైనటువంటి నవరత్నాలు అయితేనేమి మరియు ఈ కోవిడ్ నియంత్రణ లక్ష్యాలు అయితేనేమి మనం పరిశుభ్రత లక్ష్యాలు అయితేనేమి